Hi friends, welcome to Moneycraft Creations. Friends, this video is about these flowers. We are going to make papers in this way. But you are going to subscribe to my channel first time. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ జరగాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలకు అయితే వెళ్ళిపోవచ్చు. మెటీరియల్స్ చూద్దాం ఫ్రెండ్స్. పింక్ కలర్ గ్రీన్ వైట్ కలర్ గ్రే పేపర్స్, ఫ్లోరల్ టేప్, సీజర్, ఎల్లో కలర్ వాటర్ పెయింట్, గ్లూ, బైనింగ్ వైర్స్. వైట్ కలర్ పేపర్ తీసుకోండి, నేను చూపించిన షేప్లో కట్ చేయండి. ఫస్ట్ కట్ చేసిన తర్వాత పింక్ కలర్ క్రే పేపర్ తీసుకొని ఈ పీస్ని తీసుకోవడం జరిగింది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక ఫ్లవర్ చేయడానికి 5 పెటల్స్ అనేవి కావాలి, కాబట్టి 5 పీసెస్ని నేను తీసుకున్నాను. తరువాత ఈ వైట్ కలర్ పేపర్ని యూజ్ చేసి ఆ క్రేప్ పేపర్ని అనేది సేమ్ షేప్లో కట్ చేసేయండి. అలాగే 5 పెటల్స్ని కూడా సేమ్ సైజు సేమ్ షేప్లో కట్ చేయండి. ఫ్రెండ్స్, కట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక పెన్సిల్ ఏదైనా దేనితో అయినా హెల్ప్తో కొంచెం బ్యాక్ ఇలా బెండ్ చేసి కింద సైడ్ ఇలాగ కొంచెము రోల్ చేయండి, అంటే నలపండి, దగ్గరికి నలిపేసేయండి. కింద సేమ్ ప్రాసెస్ 5 పెటల్స్ని కూడా చేయండి. చేసిన తర్వాత వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి, ఈ విధంగా కట్ చేయండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేయండి. తరువాత ఈ విధంగా మన వేళ్ళను ఉపయోగించి వీటిని నలపండి. ఫ్రెండ్స్, అంటే ఈ విధంగా రోల్ చేయండి మొత్తము. అలాగే అక్కడ ఉన్న పీసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా నలిపేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత బైనింగ్ వైర్ అనేది తీసుకోండి. బైనింగ్ వైర్ తీసుకొని దీనికి రౌండ్గా రోల్ చేయండి. ఫ్రెండ్స్, దీన్ని రోల్ చేసేసిన తర్వాత ఆ ఎడ్జ్ని గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేసేయండి. ఈ విధంగా స్టిక్ చేసేసిన తర్వాత దారా ఫ్రీల్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, సో తర్వాత నేను చూపించిన విధంగా ఒక్కొక్క పెటల్ని పెడుతూ కొంచెం దారం అనేది అక్కడ రోల్ చేయండి. అంటే మనము గమ్కి బదులుగా దారం అనేది యూజ్ చేస్తున్నాం. గమ్ యూజ్ చేసినట్లయితే కనుక పెటల్స్ సరిగా అంటుకోవు, స్టిక్ అవ్వవు, కాబట్టి అదే దారం అయితే కనుక సరిగా స్టిక్ అవుతాయి, అక్కడ ఫిట్గా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ థ్రెడ్ని ఉపయోగిస్తున్నాం. ఫ్రెండ్స్, సో లాస్ట్ దారాన్ని అక్కడ నాట్ వేసేసి తీసేసేయండి. ఫ్లోరల్ టేప్ తీసుకొని కిందనున్నటువంటి బైనింగ్ వైర్ని కంప్లీట్గా మనము ఫ్లోరల్ టేప్ హెల్ప్తో కనిపించకుండా కవర్ చేసేసేయండి. ఈ విధంగా రోల్ చేసేసేయండి. వైర్ లోపల ఉన్నటువంటి వైర్ అనేది మనకి బయటికి కనిపించకుండా ఉండేటట్టుగా మీరు రోల్ చేసేసేయండి. రోల్ చేసేసిన తర్వాత ఈ యొక్క పెటల్స్ని మీరు కొంచెం ఇలా సాగదీయండి. సాగదీసినట్లయితే కనుక పువ్వు అనేది విచ్చుకున్నట్టుగా కనిపించడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎల్లో కలర్ అనేది మనం ఇందాక వాటర్ కలర్ని తీసుకోమనడం జరిగింది. ఆ వాటర్ కలర్ని లోపల ఉన్నటువంటి ఈ వైట్ కలర్ పేపర్కి ఎర్జిన మనము ఎల్లో కలర్ అనేది పెయింట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎందుకంటే
పువ్వు మధ్యలో పుప్పొడి రేణువులు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి తర్వాత ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. తరువాత మనము ఆకులు ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆకులు అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, కాబట్టి ఈ పేపర్ పర్టిక్యులర్ సైజులో తీసుకోవాలనే ఏమీ రూల్ లేదు. సో మీకు ఏ సైజులో నచ్చినట్లయితే ఆ సైజులో తీసుకొని దాన్ని మధ్యలోకి ఇలా క్రాస్గా కట్ చేసి ఒక పేపర్ ఒక ఎడ్జ్న గ్లూ అనేది యూజ్ చేసి అప్లై చేసి దానిపైన బైండింగ్ వైర్ అనేది పెట్టి ఆ దానిపైన మిగిలినటువంటి రిమైనింగ్ పీస్ని మనం పెట్టి గ్లూ అనేది యూజ్ చేసి స్టిక్ చేసేద్దాం. అప్పుడు చూడడానికి ఇది ఈ విధంగా ఉంటుంది. ముందుగా నేను ఒక వైట్ పేపర్ పైన లీఫ్ షేప్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానిని బేస్ చేసుకొని ఈ లీఫ్ అనేది నేను కట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేయడం వలన లీఫ్ అనేది పర్ఫెక్ట్ షేప్ని మనం తేవచ్చు. డైరెక్ట్గా మనము క్రేప్ పేపర్ని కట్ చేసేసినట్లయితే కనుక లీఫ్ షేప్ అనేది సరిగా రాకపోతే ఆ పేపర్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను వైట్ పేపర్ని బేస్ చేసుకొని కట్ చేశాను. తరువాత ఈ ఎడ్జెస్లో అక్కడక్కడ నాట్లు వంటివి పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆకు ఒక్క అంచున ఈ విధంగా చిన్న చిన్న నాట్లు అనేవి పెట్టండి. సో నాట్లు పెట్టిన తర్వాత ఆ ఎడ్జ్ని కొంచెం ఇలా ప్రెస్ చేయండి, సాగదీయండి ఫ్రెండ్స్. సో సాగదీయడం వలన ఏంటంటే ఆకు అనేది నొడతలు అనేవి పడడం జరుగుతుంది. సో అప్పుడు రియాలిటిక్ లుక్ అనేది ఆకులో కనిపించడం జరుగుతుంది. సో తరువాత మొగ్గ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికి గాను ఒక బైండింగ్ వైర్ తీసుకోండి అండ్ టిష్యూ పేపర్ అనేది తీసుకోండి. టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి బైండింగ్ వైర్ యొక్క ఎడ్జిన నేను చూపించిన విధంగా రోల్ చేయండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక కోన్ షేప్లో అనేది దీన్ని రోల్ చేయండి. గమ్ యూజ్ చేసి దానిని అక్కడ స్టిక్ చేసేసేయండి. స్టిక్ చేసేసిన తర్వాత పింక్ కలర్ క్రేప్ పేపర్ అనేది తీసుకొని నేను చూపించిన షేప్లో కట్ చేసుకోండి. సో ఈ షేప్లో మనకి 2 or 3 పీసెస్ని తీసుకొని కొంచెం ఈ విధంగా సాగదీసి లోపల అనేది గ్లూ అనేది కంప్లీట్గా పేపర్ మొత్తం అప్లై చేసి ఈ విధంగా స్టిక్ చేసేసేయండి. మిగిలినటువంటి ఆ లోపల ఉన్నటువంటి టిష్యూ పేపర్ అనేది బయటికి కనిపించకుండా మనము పింక్ కలర్ పేపర్తో కవర్ చేయాలి. మనము ఆ రెండు పేపర్స్ని ఈ విధంగా అంటించేసిన తర్వాత చూడడానికి ఇది ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరల్ టేప్ అనేది తీసుకొని ఆ కిందన ఉన్నటువంటి బైండింగ్ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ కనిపించకుండా మీరు రోల్ చేయండి, కవర్ చేయండి ఫ్రెండ్స్ టేప్ హెల్ప్తో. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఫస్ట్ లీఫ్ అనేది పెట్టండి, మొగ్గ కింద ఆకు పెట్టి తర్వాత ఫ్లవర్ అనేది పెట్టండి. సో నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో, ఏ ఆర్డర్లో అయితే రోల్ చేస్తున్నానో అదే ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒక మీరు కూడా సేమ్ ఆర్డర్లో వాటన్నింటిని జత చేసేసేయండి. Thank you.
ఆఖరన ఉన్నటువంటి ఆకుని జత చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఫ్లోరల్ టేప్ని వైర్ అనేది కనిపించకుండా రోల్ చేసేసిన తర్వాత చూడడానికి ఈ ఫ్లవర్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అట్లయితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందన కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు త్వరగా చూసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ జరగాలి అంటే కనుక మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరెన్నో క్రియేటివ్ థాట్స్తో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెన్నో క్రియేటివ్ థాట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.